నమస్తే భయ్యా, మీ పేరు? నా పేరు రాకేష్. రాకేష్ గారు, మీరు ఏం చేస్తుంటారు? నేను డిప్లొమా చదివి డిప్లొమా డిస్కంటిన్యూ అయ్యి స్విగ్గీలో డెలివరీ బాయ్గా చేస్తున్నాను. ఎక్కడుంటారండి మీరు? నాది అనకాపల్లి అండి. అనకాపల్లి. సార్, ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఒక 2-3 మంత్స్లో. ఇప్పటి వరకు అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఈ 4.5 సంవత్సరాలు ఎలా ఉందనుకుంటున్నారు? అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో సార్ ఎవరికి అధికారం ఇస్తే పరిస్థితి బాగుంటుంది, రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ అయితే బాగానే చేశాడు, కాకపోతే ఇంకా చాలా డెవలప్మెంట్ అనేది చేయాలి. ఇప్పుడు అన్నా క్యాంటీన్ అని కొత్తవి చాలా బాగా ఇంప్రూవ్ చేశాడు, కానీ అన్నా క్యాంటీన్ అనేది చాలామందికి బెనిఫిట్ ఉంది. కాకపోతే ఈ రోడ్ ట్యాక్సెస్, ఇప్పుడు ట్యాక్సెస్ కూడా లేకుండా టోల్గేట్స్ గట్టా ఇవన్నీ తీస్తాడు, అది కూడా బాగానే ఉంది. మీ వరకు ఎవరొస్తే ఇప్పుడున్న పరిస్థితులు అభివృద్ధి చేయగలరని మీరు అనుకుంటున్నారు? ఉన్న వాళ్ళల్లో పవన్ కళ్యాణ్, జగన్, చంద్రబాబు. నేనైతే చంద్రబాబు నాయుడు మళ్ళీ రావాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు. సో ఎందుకని మీరు చంద్రబాబు గారిని చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఎందుకంటే అతను వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది వచ్చిందన్నాను లైట్గా. అంటే ఇప్పుడు ఇల్లులు, అదే సొంత ఇల్లులు రావడం, పెన్షన్ పెరగడం, ఇలాంటివన్నీ చాలా జరిగాయి. మరి వేరే ఎవరు వస్తే ఎలాగుంటుందో మరి నేను, నాకు ఇంకా తెలీదు. ఎందుకంటే నాకు ఈ మధ్య ఓటు హక్కు అనేది వచ్చింది. ఈ ఓటు హక్కుని నేనైతే చంద్రబాబు నాయుడికి వినియోగించుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్నీ తెలుసు కదా, ఒకసారి సంక్షేమ పథకాల ద్వారా మీరేమైనా లబ్ధి పొందారు భయ్యా? నేనైతే రీసెంట్గా హౌస్ అనేది మాకు వచ్చింది, అది మళ్ళీ క్యాన్సిల్ అయిందని తెలిసింది మాకు. అడిగితే ఏదో ఫ్రాడ్ న్యూస్ చెప్తున్నారు, అంటే మీ మదర్ గారి పేరు మీద కారు ఉందని, బైక్ ఉందని ఏదో రీజన్ చెప్పేసి హౌస్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది మాది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎలక్షన్లో ఈ రేషన్ అనేది టైంకి వస్తుంది, పెన్షన్ అనేది టైంకి వస్తుంది. పెన్షన్ తీసుకుంటాను, పెన్షన్ తీసుకుంటున్నాను, వికలాంగుల పెన్షన్ అండి. సో ఎంత వస్తుంది? 2000 వస్తుందండి. సో ఓవరాల్గా చంద్రబాబు గారు పనితీరు బాగుంది కాబట్టి ఆయనకి యా ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.